ప్రియులైన అందరికీ, ప్రత్యేకించి నడిపిస్తున్నటువంటి సోదరులు రాజేష్ బ్రదర్ గారికి, కుటుంబానికి, మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామంలో శుభవందనాలు తెలియజేస్తున్నాను. దేవుని మహాకనికరం చొప్పున ప్రభు మనందరికి ఇచ్చిన క్షేమం, ఆయన కాపుదల, ఆయన ఇచ్చిన భద్రత మన ఆయుష్కాలం పొడిగించబడడానికి కారణమైంది. మనం ఆయన్ని ఎంతైనా స్తుతించడానికి సంసిద్ధులమై ఉన్నాం, స్తుతించవలసిన వారమై ఉన్నాము. చాలా మంచిది. మరి గత కొద్ది వారాల నుండి మనం బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి కాల విభజనలను నేర్చుకుంటూ ఉన్నాం. బైబిల్ గ్రంథం కొన్ని కాల విభజనలను మనకు పరిచయం చేసింది. నా మాట పర్లేదు కదా, వాయిస్ బాగానే ఉందా? ఓకే, రైట్ రైట్, థ్యాంక్ యూ. బైబిల్లో ఉన్నటువంటి కాలాలు, కాలాల్లో విభజన, ఏ కాలంలో దేవుడు ఏ విధానంలో మనుషులతో ఆయన వ్యవహరించారో ఇత్యాది విషయాలను మనం నేర్చుకుంటూ వస్తున్నాం. ఒకసారి వాటన్నింటిని కొంచెం అట్లా రివ్యూ చేస్తే బాగుంటుందేమో. సో బైబిల్ గ్రంథం మనకి నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు ఉన్న విషయాలను తెలియజేస్తుంది. ఎటర్నల్ టు ఎటర్నల్, నిత్యత్వం నుండి నిత్యత్వం వరకు. అయితే ఈ మధ్యలో మనకి బైబిల్ కాల విభజనల్ని మనం చూస్తాం. ఎన్ని కాలాలు ఉన్నాయనుకున్నాము? ఏడు కాలాలయ్యా. రైట్ మ్యామ్, థ్యాంక్ యూ. ఏడు కాలాలు ఉన్నాయని విన్నా. వాటిలో మొదటి కాలం నిర్దోష కాలం, నిర్దోషత్వ కాలం. నిర్దోషత్వ కాలం, ఒక్కరే కాకుండా మిగతా వారు కూడా స్పందిస్తే బాగుంటుంది. నిర్దోషత్వ కాలం అని మనం విన్నాం. ఈ కాలం ఆరంభాన్ని మనం కరెక్ట్గా చెప్పలేం కానీ, ఆదాము ఎప్పుడైతే దేవుని మాట వినక పాపం చేసి ఏదేం తోట నుంచి బయటికి పంపబడతాడో అప్పటితో ఈ కాలం ముగిసింది అని విన్నాం. సో రెండో కాలం మనస్సాక్షి కాలం. గుడ్. మూడవ కాలం మానవ పాలన కాలం. ఈ కాలంలో దేవుడు మనుషులను ఏర్పరచుకొని వారి పాలనలో దేవుడు ప్రజల్ని సంధించినట్లుగా మనం చూస్తాం. నాలుగవది వాగ్దాన కాలం. వాగ్దాన కాలం, వాగ్దాన కాలం. సో అబ్రహాముతో ఆయన వాగ్దానం చేసింది మొదలుకొని ఇస్రాయల్కు ధర్మశాస్త్రం ఇచ్చేంత వరకు ఆ వాగ్దాన కాలం కొనసాగిందని విన్నాము. ఐదవది ధర్మశాస్త్ర కాలం. ధర్మశాస్త్ర కాలం, కాలం. దేవుడు వాళ్ళకు ధర్మశాస్త్రం ఇచ్చింది మొదలుకొని సంఘం పుట్టేంత వరకు, లేకపోతే సంఘం ఆవిర్భావం అయ్యేంత వరకు ఈ కాలం కొనసాగింది. దాన్ని ధర్మశాస్త్ర కాలం అని మనం పిలుస్తూ వచ్చాం. తర్వాత కాలమ్మా కృపాకాలం. గుడ్, చక్కగా గుర్తుపెట్టుకున్నాం. సో ఆరవది కృపా కాలం. సో లాస్ట్ లాస్ట్ క్లాస్ లో మనం కృపాకాలాన్ని గురించినటువంటి విషయాలు కొన్ని నేర్చుకున్నాము. సో టైంని బట్టి మధ్యలో చేసి మిగతా విషయాలు వచ్చే తరగతిలో నేర్చుకుంటామని ప్రార్థనతో ముగించాం. కృపాకాలం ప్రస్తుతం మనమున్న కాలం ఇదే అని వింటూ వచ్చాం. ఈ కాలము సంఘం భూమి మీద పుట్టడంతో ఆరంభమైంది. అంటే అపోస్తల కార్యముల గ్రంథము, అపోస్తల కార్యముల గ్రంథం 2వ అధ్యాయంతో
సంఘం పుడుతుంది. కృపాకాలం అప్పుడు ఆరంభమయ్యి యేసుక్రీస్తు ప్రభు వారి రెండవ రాకడ అంటే ర్యాప్చర్ సంఘం ఎత్తబడడంతో ఈ కాలం ముగుస్తుంది అని మనం విన్నాం. సో ఇది చాలా దీర్ఘమైన కాలం, సుమారుగా 2000 సంవత్సరాలు కొనసాగుతున్నటువంటి కాలం. సో ఈ కాలంలో దేవుడు మనుషులకు చూపించినటువంటి తన నమ్మకత్వం, తన విశ్వాస్యత, ప్రభు కుమ్మరించిన దయాళత్వం, దేవుని వాక్యం చెప్తుంది ఆయన దీర్ఘశాంతం బహువిశిష్టమైనవి, శ్రేష్టమైనవి. సో కృపాకాలంలో ఉన్న మనము మరి కృపాకాలాన్ని సరిగా వినియోగించుకోవాలని దేవుని వాక్యం పలుమార్లు మనల్ని పదే పదే హెచ్చరించింది. అందుకే క్రొత్త నిబంధనలో ఒక పదం ఎక్కువ సార్లు ఇట్లా చెప్పబడింది, బతిమాలు కొనుచున్నాను అనే మాట. కొత్త నిబంధన పత్రికల్లో ఈ మాటను బహు తరచుగా చూస్తాం మనం. ప్రభు ప్రేమను బట్టి నేను మిమ్మల్ని బ్రతిమాలు కొనుచున్నాను, నేను నీకు ఆజ్ఞ ఇవ్వగలను కానీ బ్రతిమాలుతున్నాను అంటాడు ఫిలేమును పత్రికలో పౌలు. ఎందుకని బ్రతిమాలాడాడు? ఇది కృపాకాలం కాబట్టి. ప్రభువు తన మహాకృప చొప్పున ప్రజలను ఆయన బ్రతిమలాడుతూ ఉన్నాడు. దేని కొరకు? దేవుని కుమారుని యందు విశ్వాసం ఉంచడం కొరకు. సో ఇదే కృపాకాలంలో మనిషికి ఉన్నటువంటి బాధ్యత. ప్రతివాడు ప్రతి వ్యక్తి విశ్వాసం ఉంచాలి. ఎవరియందు? యేసు ప్రభునందు విశ్వాసం ఉంచాలి. యేసు అనే పేరు కలిగిన వాళ్ళు చాలామంది ఉన్నారు కాబట్టి నేను యేసు అనే పేరు కలిగిన వాడి యందు విశ్వాసం ఉంచుతానంటే కుదరదు. మెస్సయ్యగా భూలోకానికి వచ్చి భూమి మీద యేసు అని ఎవరు పేరు పెట్టుకున్నారో, నజరేయుడని యేసు అని ఎవరు పిలువబడ్డారో, శిలువలో సర్వలోక పాప పరిహారార్థమై ఎవరు ప్రాణమర్పించారో, సర్వలోక కళ్యాణార్థం అందరి రక్షణార్థం భూమి ఆకాశాలకు మధ్యలో ఎవరు శిలువ కొయ్య మీద ఎత్తబడ్డారో వాని యందు మనం విశ్వాసం ఉంచాలి. అది అందుకే భక్తుడు చెప్పిన మాట, విశ్వాసములో ఏమీ లేదు అయితే ఆ విశ్వాసం మనం ఎవరి మీద ఉంచుతున్నామో అది ప్రాముఖ్యం అని అన్నాడు. సో మనం ఉంచే విశ్వాసం బలమైందా కాదా, దృఢమైందా కాదా అనేది మనం ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నామో దాని మీద, లేకపోతే ఆయన మీద అది ఆధారపడి ఉంటుంది. అయ్యలారా, రక్షణ పొందుటకు నేనేమి చేయాలి అని అడిగాడు ఒక జైలర్. దానికి సమాధానం మనందరికీ బాగా తెలుసు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. ఆ మాట గమనించాలి మనం, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు. యేసునందు విశ్వాసం ఉంచడంగా, ఎందుకంటే ఆ రోజుల్లో చాలా మంది యేసులు ఉన్నారు. ప్రభు అయిన యేసు, దేవుడైనా యేసు, మెస్సయ్య అయినా యేసు, భూమిపైకి దిగి వచ్చిన యేసు, మన కొరకు మరణించిన యేసు, ఆయన యందు విశ్వాసం ఉంచడం. సో కృపాకాలంలో ప్రతి మనిషి యొక్క బాధ్యత ఇదే, యేసుక్రీస్తు ప్రభు వారి యందు విశ్వాసం ఉంచితే అతడు నశింపడు, నిత్య జీవం పొందుతాడు. అందుకే కదా ఎఫెసి పత్రిక 2:8 కూడా మనం ఇట్లా చూస్తాం, మనం కృపచేత విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాము అంతే. దేవుని కృపను బట్టి మనం ఆయన యందు విశ్వాసం ఉంచే దాన్ని బట్టి, ఆ విశ్వాసం ప్రభు మనకి ఇచ్చిన దాన్ని బట్టి మనం రక్షించబడుతున్నాం. దీనిలో మన గొప్పతనం ఏమి లేదు, అది దేవుని వరమే అని చూస్తాం. కాబట్టి మన క్రియలకు ఏమాత్రం ప్రాధాన్యత ప్రాముఖ్యత లేదు. ప్రభునందు మన విశ్వాసం ఉంచాము, ఆ విశ్వాసాన్ని కూడా ప్రభు మనలో కలిగించారు కనుక అది దేవుని వరం అని ఎరిగి ఆయన యందు మనం విశ్వాసం ఉంచవలసిన వరమై ఉన్నాం. సో ఈ కాలంలో మనం చెయ్యకూడనివి గత వారంలో మనం విన్నాం. సో దేవుని వాక్యం ఈ మాట చెప్పింది, విగ్రహాలు కల్పించిన వాటి జోలు వెళ్ళకూడదు, రక్తాన్ని తినకూడదు, గొంతు పిసికి చంపిన వాటిని తీసుకోవడం, భుజించడం నిషేధం, జారత్వాన్ని విసర్జించాలి. ఈ 4 ఆ రోజు అపోస్తులందరూ లేతే సంఘంగా ఉన్నటువంటి పెద్దలు అపోస్తుల కార్యాలు 15వ అధ్యాయంలో
మొట్టమొదటి సంఘ సభ జరగడం మనం చూస్తాం. సో బిగ్ డిబేట్ జరిగింది ఈ అధ్యాయంలో, అన్యజనులను సంఘంలో చేర్చుకునవచ్చా, ప్రభు మన ప్రభువు కదా, మనం ఇశ్రాయేలీయులము, అన్యులు కూడా రక్షించబడుతున్నారు, అంటే కొద్దిమంది చేర్చుకోవాలని కొద్దిమంది అవసరం లేదు, దేవుడు మన దేవుడు వాగ్దానాలు మనై వాళ్ళకి అవసరం లేదని కోరి కొద్దిమంది ఒకళ్ళు వాళ్ళని చేర్చుకోవాలంటే సున్నతి చేస్తే ధర్మశాస్త్రం ప్రకారం సున్నతి చేయించుకుంటే వాళ్ళని కూడా సంఘంలోకి చేర్చుకోవచ్చని మరి కొద్దిమంది వారికున్న అభిప్రాయాలను ఆ రోజు వాదోపవాదాలు జరిగాయి. అయితే చెప్పిన మాట, దేవుడు వారిని ఆహ్వానిస్తుంటే అడ్డగించుటకు మనం ఎవరివి? ప్రభు వారికి ద్వారం తెరిచినప్పుడు మనం ఆక్షేపించడానికి నిలువరించడానికి మనమే మాత్ర పాళమి అని ఆ రోజు దేవుని మనసు కలిగిన వారిగా వారు దేవుని హృదయాన్ని గుర్తించారు. వారికి ఇష్టమన్నా లేకపోయినా దేవుని ఇష్టాన్ని సంపూర్ణంగా అంగీకరించారు. సో చివరికి వారు తీసుకున్న నిర్ణయం ఇది, ఇదిగో అన్యజనులు కూడా యేసునందు విశ్వాసం ఉంచి రక్షించబడి సంఘంలో చేరొచ్చు. అయితే చేరిన తర్వాత విగ్రహాలకు అర్పించిన వాటిని వారు దూరంగా ఉండాలి, రక్తాన్ని తినకూడదు, గొంతు బిసికిన వాటికి దూరంగా ఉండాలి, ప్రాముఖ్యంగా జారత్వానికి దూరంగా ఉండాలి. ఎందుకని, క్రొత్త నిబంధనలో మనం మొదటి శతాబ్దంలో చూస్తే భయంకరమైనటువంటి విశృంఖలమైనటువంటి జారత్వ కార్యాలు, వ్యభిచార కార్యాలు జరిగేవి, చాలా భయంకరం, చాలా భయంకరం. అవి ఎంత జగుప్సకరంగా ఉంటాయంటే మనం వింటే మన ఒళ్ళు జలదరించిపోతుంది అంతే. అవును, క్రొత్త నిబంధనలో మనం చూస్తాం కొరింథీ పట్టణము, ఎఫెసీ పట్టణము, ఇట్లాంటి పట్టణాల్లో పెద్ద పెద్ద దేవాలయాలు ఉండేవి, వాటిలో దేవవేశ్యలు ఉండేవారు. చూడండి, అసలు ఆ పదవే చూడండి, దేవవేశ్యలు అంటే దేవునికి సంబంధించినటువంటి వేశ్యలు. సో వీరి దగ్గరికి ఎవరైనా నిరాటంకంగా ఇళ్ళు రావచ్చు, నువ్వెందుకు ఈ పని చేసావు అని భార్య అడగడానికి వీల్లేదు, లేకపోతే ఇంకొకళ్ళు ప్రశ్నించడానికి వీల్లేదు. ఎందుకని, సో ఒక వ్యక్తి దేవాలయంలో ఉన్నటువంటి వేశ్య దగ్గరికి వెళ్ళి గడిపొస్తే అతడు దేవుని ఆరాధించినట్టు లెక్క. ఎంత దారుణమో చూడండి, ఇక దేవునికి పూజ చేసినట్టు లెక్క, దేవునికి వర్షిప్ చేసినట్టు లెక్క. పాత నిబంధనలోనూ గత కాలంలో ఒక వ్యక్తి ఎంత జారత్వం చేస్తే, ఎంత వ్యభిచరిస్తే అంతగా దేవుణ్ణి ఆరాధించినట్టు లెక్క అన్నమాట. అంతే, అందుకే ఒక ఆయన ఇట్లా చెప్తాడు, కనానీయులకు ఆ దేవుని ఆరాధించడం అంటే జారత్వం చేయటమే అని అంటాడు. అసలు కనానీయుల మతమే వ్యభిచరించడం, జారత్వం చేయటం. ఇది బహుభయంకరమైన విషయాలు, చాలా దారుణాది దారుణమైన విషయాలు. అయితే బైబిల్ మనకు చెప్తుంది కృపాకాలంలో దేహమే దేవుని ఆలయం అని, మన దేహంలోనే దేవుడు ఆలయంగా చేసుకొని నివసిస్తాడు. గమనించాలి, మిగతా కాలాలలో దేవుని కేర్ ఆఫ్ అడ్రస్ ఎక్కువ శాతం ఆకాశంగా ఉండింది. ఆకాశ విషయాలు పట్టదాలని దేవుడవు అని అన్నారు పాత నిబంధనలో. ఆకాశమందున్న దేవా, యెహోవా అని పిలిచారు, అంటే దేవుడు ఆకాశమందు ఉండేవాడు. కానీ కృపాకాలంలో దేవుని అడ్రస్ ఆ విశ్వాసి హృదయమే. ఎవరైతే రక్షించబడ్డారో, ఆయన ఎందు విశ్వాసం ఉంచారో, వారి హృదయాలను ఆయన నివాసంగా చేసుకొని మానవ దేహాలలో నివాసం ఉంటున్నాడు. కాబట్టి ప్రియులరా, దేవుని నివాస స్థలం, దేవుని కేర్ ఆఫ్ అడ్రస్ ఏమిటంటే విశ్వాసి దేహమే. మన దేహంలోనే ప్రభు ఉంటున్నాడు. ఈ మాట గుర్తించాలి. ఈ దేహంలో కొంత ఏమంటాం అందం లేకపోవచ్చు, ఈ దేహంలో బలహీనతలు ఉండొచ్చు, అంటే కాళ్ళు నొప్పులు, కీళ్ళ నొప్పులు, బలహీనతలు, అనారోగ్య సూచనలు. కొన్నిసార్లు ఇట్లా చెప్పనీయాలి, ఆ బాడీలో క్యాన్సర్ కూడా ఉండుండొచ్చు. కానీ ఆ వ్యక్తి రక్షించబడితే అతని దేహంలో యేసు ప్రభు వారు నివాసం ఉంటారు. ఈ మాట చెప్పనీయాలి, క్యాన్సర్ ఉన్నటువంటి దేహంలో ప్రభువు విశ్వాసాన్ని బట్టి, పరిశుద్ధతను బట్టి నివసిస్తారేమో కానీ జారత్వం, వ్యభిచారం ఉన్న దేహంలో ప్రభు ఎట్లా నివసించగలడు? చెడ్డ తలంపులు కలిగిన దేహంలో ప్రభు ఎలా నివసింపగలడు? అందుకే ఈ హెచ్చరిక వారికి ఇవ్వబడింది,
కృపాకాలంలో దీన్ని మీరు విసర్జించాలి. అంటే ఈ విషయంలో మనం జాగ్రత్త పడాలి, అప్పుడే మనకి క్షేమం అని కృపాకాలంలో సంఘంలో ఉన్నటువంటి పెద్దలైన వారు నిర్ణయించినటువంటి విషయాలు. సో ఈ విషయాన్ని కూడా మనం గత వారం విన్నాం. కొరింథీ పత్రిక 10:23 మొదటి కొరింథీ పత్రికలో అన్ని విషయాల యందు మనకు స్వతంత్రం ఉంది, అయితే అన్నీ చెయ్యదగినవి కావు. అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, కానీ అన్నీ క్షేమాభివృద్ధి కలగ చేయవు. దీన్ని మనం చాలాసార్లు విశాల దృక్పథంతో ఆలోచించవలసిన వారమై ఉన్నాం. అది దేవుని వాక్యంలో మరొక చోట గత వారం చెప్పాము ఈ వచనం ఏమని, మీరు భోజనం చేసినను పానము చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి, మీరు ఏమి చేసినను దేవుని మహిమ కొరకు చేయుడి అని ఉంది. కృపాకాలంలో దేవుని పిల్లలకు ఇవ్వబడినటువంటి ఒక ప్రత్యేకమైన ఆజ్ఞ, దేవుని మహిమ కొరకు మనం ఏదైనా చేయొచ్చు. ఒకవేళ దేవుడు మహిమపరచబడకపోతే ఇతరులకు, ఇతరుల రక్షణ కొరకు అది ఆటంకమైతే దాని విషయంలో మనం ఆలోచించి అడుగు వేయటం శ్రేష్టం. శ్రేష్టం అన్నీ చేయొచ్చు, ఇబ్బంది ఏముంది అని నిజమే కదా. చూసారా కొన్నిసార్లు ఉదాహరణకి బైబిల్లో మనం ఈ మాట చూస్తాం, మోషే దగ్గర కానీ ఇట్లా నీ చెప్పులు తీయి అనే మాట. సో ఇక్కడ మనం భారతదేశంలో కూడా ఒకవేళ ఎవరైనా వర్తమానం అందించాల్సి వచ్చింది అనుకోండి, ఏం చేస్తాం మనం? షూ తీసేస్తాం, చెప్పులు తీసేస్తాం, బయటే విడిచిపెట్టేసి వెళ్ళిపోయి నిలబడి వాక్యం చెప్పడం మనం చూస్తాం. కానీ ఫారిన్ కంట్రీస్లో చూడండి, ఒక అమెరికాలో వాక్యం చెప్పాలనుకో, అతడు షూతోనే చెప్తాడు. ఒకవేళ మన షూ తీసి అని అన్నాం అనుకోండి, షూ లేకపోతే వాళ్ళని ఫుల్ ఫిట్ ఎక్కనియరు. కాబట్టి వాళ్ళు షూ వేసుకున్నారు కనుక వాళ్ళు బహుభయంకరమైన పాపం చేశారు అని అమెరికాలో మనం అనలేము. ఇక్కడ షూ తీసేసారు కనుక వీళ్ళంత భక్తి పొరులు అంటానికి కూడా అవకాశం లేదు. కనుక మన హృదయం, మన హృదయం లేకపోతే మనం ఉన్నటువంటి పరిసరాలు అది చేయదగిందా చేయదగినదా, అభ్యంతర కారణంగా ఉంటుందా ఆమోదయోగ్యంగా ఉంటుందా అని స్థలాలను బట్టి పరిస్థితులను బట్టి మనము ఆలోచించవలసిన వారమై ఉంటా ఉన్నాం. సో ఇక్కడే మనం ఒక విషయాన్ని నేర్చుకున్నాం, అదేమిటంటే సహజంగా మనం అన్యులమై ఉండి కూడా అసలు మన యూదేతరులం, యేసు ప్రభు నమ్మని వాళ్ళని మనం చాలాసార్లు ఈ పేరుతో పిలుస్తాం, అన్యులండి వాళ్ళు, అన్యులండి వాళ్ళు, అన్యులండి అంటే అదొక వాస్తవానికి వాళ్ళు యేసు యూదులు కారు, యేసు ప్రభుకు దూరంగా ఉన్నారు ఆ భావంతోనే మనం చెప్తున్నప్పటికీ చాలాసార్లు అది మనకి క్రైస్తవులు ప్రస్తుతం ఏమైందంటే అది ఒక డివైడర్గా మారింది, వేరుపరిచే గీత, వేరుపరిచే గీతగా మారింది. వీళ్ళు యేసు ప్రభు నమ్మనోళ్ళు, మనం నమ్మిన వాళ్ళం అనేది గీత అవ్వకూడదు. వాళ్ళని చూసినప్పుడు అరే ఈ ఈ వ్యక్తి నరకానికి వెళ్ళిపోతున్నాడే అనే భావన కలగాలి, కానీ నేను నమ్మినోడిని, ఇతను నమ్మనోడు, సో నేను తెలివైనోడిని, ఇంకా ఇతనికి ఆ తెలివి రాలే అన్నట్లుగా అది భేదాన్ని కలిగించేదిగా ఉండనే ఉండకూడదు. తర్వాత మనం ఇక్కడ ఇంకొక విషయాన్ని కూడా గత వారం విన్నాం ఏమనంటే, పాత నిబంధనలో దేవుడు ఇస్రాయేల్తో మాట్లాడుతున్నప్పుడు విగ్రహారాధనని వ్యభిచారంతోనే పోల్చాడు. బైబిల్ అంతటిలో విగ్రహారాధనని దేవుడు బహు ఖండితంగా మాట్లాడుతూ వచ్చాడు, ఖండించాడు. అయితే ఎవరినో చెప్పమంటారా? అది ఇస్రాయేలీలనే ఖండించాడు. ఆయన మాట్లాడిన మాటలు బహు పదునుగా మాట్లాడాడు. అది కేవలం ఇస్రాయేలతో మాట్లాడాడు. కానీ అన్యులతో మాట్లాడుతున్నప్పుడు ఆయన ఇస్రాయేలీలతో మాట్లాడినట్టు మాట్లాడలేదు. నినివే పట్టణస్థులతో మీ పాపం బహుఘోరమైంది అని అన్నాడంతే. బబులోనీలు తంటాడు, ఇదిగో మీది విగ్రహాలు గల దేశం, మీరు ఇంత భయంకరమైన విగ్రహారాధన జీవం కలిగిన దేవుడిని మర్చిపోయినారు, నా శక్తి ఏంటో మీ దేశంలో చూపించాను కానీ మీరు నా వైపు తిరగలేదు అని మాట్లాడాడు. గమనించాలి, అంటే ఇస్రాయేలీల విగ్రహారాధనని, ఇస్రాయేలు కాని వారి విగ్రహారాధనని యేసుక్రీస్తు ప్రభువారు ఒకే దృక్పథంతో చూడలేదు.
ఇస్రాయల్తోనేమో మీరు వ్యభిచరించారు అన్నాడు అంతే. కానీ అన్యులతో ఆయనంత కఠినంగా మాట్లాడకుండా జీవం కలిగిన వాడిని నేను, నా మహిమను మీరు వాటికి మార్చారు అని చెప్పాడు. సో ఈ వేరియేషన్ మనము గుర్తించవలసిన వారమై ఉన్నాం. ప్రభు గుర్తిం ఆ విషయాలు మీకు ఈ భాగంలో ఒక విషయాన్ని నేను చెప్పదలుచుకున్నాను. ఒక వచనాన్ని మనం చదువుదాం. ఒక వచనాన్ని అంటే దేవుని కృపాకాలంలో దేవుని మనస్సు ఎలాగూ ఉంటుందో, దేవుని మనసు లేకపోతే యూదుల విషయమై అన్యజనుల విషయమై దేవుడు అనుసరించినటువంటి విధానం, దేవుడు అనుసరించినటువంటి వైఖరి మనం జ్ఞాపకం చేసుకోవాలి. రాజుల 2వ గ్రంథంలో ఓ ఉదాహరణ ఉంది. సో మనం దాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం చూడండి. రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం తీశారు కదా అందరూ, నా మాట వినపడుతుంది కదా, స్పందించండి ఎవరైనా. రైట్, రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం. సో మనందరికి బాగా తెలుసు రాజుల 2వ గ్రంథం 5వ అధ్యాయం తోటి మనకి ఎవరు గుర్తొస్తారు? సిరియా సైన్యాధిపతి నయమాన్ గుర్తొస్తాడు. ఈ స్టోరీ మనందరికి బాగా తెలుసు. నయమాను కుష్టు వచ్చింది. నయమాన్ ఇంట్లో బానిస పాపగా పనిచేస్తున్నటువంటి ఇస్రాయల్ చిన్నది. నయమాను కుష్టుని ఎవరు బాపగలరో, ఎక్కడ బాపగలరో, ఆ విషయం అమ్మగారికి చెప్పింది. అమ్మగారు అయ్యగారికి చెప్పారు. అయ్యగారు రాజుకు విన్నవించారు. రాజుగారు లేఖ రాసి పంపించారు కదా. బహు ధనాగారంతో రథాలతో సైన్యంతో బయలుదేరాడు శూరుడైన నయమాన్. చాలా సంఘటనలు జరిగాయి. రాజు దగ్గరికి వచ్చారు, తాకీది ఇచ్చారు, చదివారు. రాజు వెంటనే బట్టలు దించుకొని ఇతనుకున్న కుష్టు బాపటానికి నేనే ఉన్నా దేవుణ్ణా అని అన్నాడు. అక్కడే ఉన్నటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి ఎలీషా, నువ్వెందుకు బట్టలు దించుకున్నావు రాజా, ఇస్రాయల్లో ప్రవక్త లేడా, ఇస్రాయల్లో దేవుడు ఉన్నాడు కదా, నా దగ్గర పంపించు ఆయన్ని అని అన్నాడు. మరలా వాళ్ళందరూ నయమాన్ దగ్గర, నయమాను ఎలీషా దగ్గరికి వెళ్ళాడు. ఎలీషా బయటకు రాకుండా చెప్పిన మాట, వెళ్ళి యోర్దాన్లో 7 సార్లు మునిగిపో. ఒక కోపం వచ్చింది నయమానుకు. వెళ్తుంటే పనివాడు చెప్పిన సలహా, పెద్ద పెద్ద పనుల కంటే ఇది మంచిది కదా పెద్ద ఆయన, నిజమే ఆలోచించుకున్నాడు. చక్కగా యోర్దాన్లోకి వెళ్ళి మునిగాడు. 7 సార్లు మునిగితే అతని దేహము ఏమైందట, చిన్న పిల్లవాని దేహంలాగా మారిపోయింది. సో మనకు తెలిసిన స్టోరీ ఇది. వెళ్ళిపోలేదు ఆయన, అబ్బా సంతోషం అని ఇంటికి వెళ్ళిపోలేదు. తిరిగి దైవజీరుడి దగ్గరికి వచ్చాడు. కానుక తీసుకోమని బ్రతిమలాడాడు. కానుక తీసుకోమని ఆయన ససేమిరి అంటే ససేమిరి అన్నాడు. అవసరమే లేదన్నాడు. అప్పుడు నయమాన్ ఇచ్చిన స్టేట్మెంట్ బైబిల్ అద్భుతమైన స్టేట్మెంట్, ఇస్రాయల్లో దేవుడు తప్ప లోకమందంతటా మరి యొక్క దేవుడు లేడని నేను ఎరుగుదును అని అన్నాడు. వ్యక్తిగతంగా నాకు అర్థమైంది, ఇంకా ఈయనే నాకు దేవుడు అని నిర్ణయించుకున్నాడు. అప్పుడు ఆయన చెప్పిన మాట మనం వినాల్సిన అవసరం ఉంది. 18వ వచనాన్ని చదువుదాం. 18:19 నా యజమానుడు మృక్కుటకు రిమ్మేను గుడిలో చొచ్చి నా చేతి మీద ఆనుకున్నప్పుడు నేను రిమ్మేను గుడిలో నమస్కారం చేసిన ఎడల రిమ్మేను గుడిలో నేను నమస్కారం చేసిన సంగతిని గూర్చి యెహోవని దాసుడనైనా నన్ను క్షమించునుగాక కాని నయమాన్ చెప్పగా ఎలీషా నెమ్మది కలిగి పొమ్మని అతనికి సెలవిచ్చాను. అతడు ఎలీషా ఇద్దరి నుండి వెళ్ళి కొంత దూరము సాగిపోయాను. రైట్, ఈ 2 వచనాలు బాగా గుర్తించాలి. నయమాను ఇక ఊరికి వెళ్ళిపోతున్నాడు, ఇంటికి వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతున్నప్పుడు ఆయన కోరిక కోరాడు. ఆయన కోరిక 17వ వచనంలో, అప్పుడు యెహోవాకు తప్ప దహన బలి కానీ మరి ఏ బలినైనా ఇతర దేవతలు నేనేకను అర్పింపను అని చెప్పాడు నయమాను. జాగ్రత్తగా మాట, యెహోవాకే నేను దహన బలి ఇస్తానయ్యా ప్రవక్త, నా బలి అర్పణ నా మృక్కుబడి యెహోవాకే, ఇక్కడి నుంచి నా దేవుడు యెహోవానే, రిమ్మోను కాదు ఇంకొకళ్ళు కాదు. అయితే
మరి నేను తరచుగా నా దేశాన్ని విడిచిపెట్టి ఇస్రాయల్ దేశం రాలేను, కాబట్టి ఇక్కడ నుండి నాకు 2 కంచర గాడిదలు మోయిపాటి మన్నిప్పియండి, నేను ఆ మన్ను తీసుకొని పోతాను అని అన్నాడు. మట్టి తీసుకొని పోతాను అన్నాడు. జాగ్రత్తగా మాట వినాలి. తర్వాత ఇంకో రిక్వెస్ట్ చేశాడు ఆయన, నా యజమానుడైన రాజు రిమ్మోను గుడిలోకి వెళ్తాడు, అయితే ఆయన నా కుడి చేతి మీద ఆనుకుంటాడు అన్నాడు. అంటే ఈ మాటను బట్టి మనకు అర్థమయ్యే విషయం ఏంటంటే, రాజు ఏదో అంగవైకల్యంతో ఉండుండాల, లేకపోతే సైన్యాధిపతి మీద ఎందుకు అనుకుంటాడు? ఒకవేళ ఆయనకుంది ఒక్క కాదేనేమో, ఆయన విటివాడై ఉండాలి. అందుకే నయమాన్ ఆ వాడు చెప్పాడు, రాజు నా చేతి మీద ఆనుకుంటాడు, నా యజమానుడు నా చేతి మీద ఆనుకుంటాడయ్యా, ఆయన నేనే పట్టుకోవాలా, లేదా ఆయన బలహీనంగా ఉండుండాడేమో, లేకపోతే కాలు లేని వాడేమో, మరి ఆయన గుళ్ళోకి వెళ్ళి దండం పెడుతున్నప్పుడు ఆటోమేటిక్ నేను కూడా ఏం చేయాలి? నేను కూడా దండం పెట్టాలా? అక్కడ ఆయన పెట్టి నేను పెట్టకపోతే ఆయన ఊరుకుంటాడా? ఒకవేళ ఏం పెట్టను అన్నాడు అనుకో, ఈయన ఊరుకుంటాడా? ఏ ఎందుకు పెట్టు, నిన్న దాకా పెట్టావుగా. అవునండి, నేను యెహోవాను నమ్మినాను, విగ్రహానికి దండం పెట్ట అన్నాడు అనుకో, ఆయనకి తెలియదు ఏం చేస్తాడు. మరి అయ్యా నా పరిస్థితిలా ఉంది, ఒకవేళ నేను నమస్కారం చేస్తే దేవుడు నన్ను క్షమించాలా, నువ్వే నాకు ఈ విషయంలో సాయం చేయాలా, క్షమించునుగాక, ఆయన నన్ను క్షమించునుగాక, నీ దాసుడై నన్ను క్షమించునుగాక అని నయమాన్ చెప్తే, దానికి ఎలీషా చెప్పిన మాట చూడండి, ఏమంటావు ఏమంటావు, హై చూప్, అసలు ఆ మాట అనకూడదు నువ్వు, దేవుడికి అసలు ఆ విగ్రహం అంటేనే హై అట్లా చేయనే చేయకూడదు, నిజమైన దేవుడు నమ్ముకున్నావు, విగ్రహాలకి మొక్కుతావా, ఆ గుళ్ళోకి వెళ్తావా, నువ్వు ఆ గుళ్ళోకి ఎట్టెళ్తావు, అసలు నువ్వు వెళ్ళటమే తప్ప అయితే మళ్ళీ నువ్వు మొక్కటం అంటావు అని అన్నాడా? ఆయన అన్నమాట చూడండి, నెమ్మది కలిగిపో అన్నాడు అంతే. సో ఇది కొంచెం మనం జీర్ణించుకోవడానికి కష్టమైన విషయమే. ఇదేంటంటే ఇప్పుడు మనం కూడా వెళ్ళి మొక్కొచ్చునా? నేను మరలా చెప్తున్నాను, ఇది ధర్మశాస్త్రకాలం, ధర్మశాస్త్రకాలం. ఇస్రాయల్కి దేవుడు చట్టం ఇచ్చాడు, కానీ అన్యులకు దేవుడు ఆ చట్టాన్ని ప్రత్యేకంగా ఇవ్వలేదు, గమనించాలి. అందుకే రోమ పత్రికలో ఈ మాట చూస్తాం, ఆజ్ఞ ఉన్నప్పుడు పాపానికి బలం వస్తుంది, ఆజ్ఞ లేకపోతే మనస్సాక్షితోనే వాళ్ళని ప్రభు డీల్ చేస్తాడు. రోమ పత్రికలో ఆ మాటలు మనం చూస్తాం, ప్రతి వారి మనస్సాక్షి వానికి ధర్మశాస్త్రమై ఉంది అనే మాట. కనుక రక్షించబడిన ఒక వ్యక్తి, దేవుడెవరో తెలిసిన వ్యక్తి, దేవుని యందు విశ్వాసం ఉంచిన ఒక వ్యక్తి, అతడు దేవునికి వ్యతిరేకమైన పని చేసినప్పుడు ప్రభు ఆ వ్యక్తి విషయంలో చాలా ఖండితంగా ఉంటాడు. అందుకే కదా దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఏదైనా తప్పు చేసినప్పుడు, ఉదాహరణకి దావీదు ఏదైనా దావీదు పాపం చేశాడు, దేవుడు ఊరుకోలే, చాలా కఠినంగానే స్పందించాడు ఆయన, నువ్వు నా నామాన్ని అవమానపరిచావు అని అన్నాడు. మరి మిగతా వాళ్ళు కూడా కొద్దిమందిని చూస్తాంగా, మరి వాళ్ళ విషయంలో ఆయన అలా ఉండలేదు, ఎందుకని గమనించాలి మనం. సో కృపాకాలంలో మనం దేవుని మనసును కలిగి ఉండాలి, ఇది చాలా ప్రాముఖ్యం. దేవుడు ఒక విషయాన్ని ఎట్లా ఆలోచన చేస్తాడో మనం అట్లా ఆలోచన చేయగలగాలి. దేవుని హృదయానుసారమైన మనిషి నేను కనుగొన్నాను అంటాడు ప్రభు, నా హృదయానుసారమైన మనిషి నేను కనుగొన్నాను అంటాడు ప్రభు అపొస్తల కార్యాల్లో, సమయల గ్రంథాల్లో. ఈ రోజున మనం కృపాకాలంలో దేవుని మనస్సును ఎరిగి ఉండే వ్యక్తులుగా ఉండవలసిన వారమై ఉన్నాం, అది చాలా ప్రాముఖ్యం. ఒకవేళ అది కానీ మనం కలిగి ఉండకపోతే, యేసుక్రీస్తు కలిగిన ఈ మనసు మీరు కలిగి ఉండుడి అని ఒక హెచ్చరిక, ఒక అద్భుతమైన సలహా దేవుని వాక్యం క్రొత్త నిబంధనలో కృపాకాలంలో మనకి ఇవ్వబడింది చూశారు. ఆ మనసును మనం కలిగి ఉండకపోతే చాలాసార్లు దేవునికి వేరుగా బ్రతికేటువంటి అవకాశం ఉంటుంది. సో ఈ సందర్భంలో నేను మీకు ఒక కొటేషన్ చెప్పాలి, దయజన్ను జాక్ పునెన్ గారు చెప్పిన ఒక మాట. కృపాకాలంలో చాలా మంది వ్రాయబడని ఆజ్ఞ కొరకు, జాగ్రత్తగా ఈ మాట వినండి, వ్రాయబడని ఆజ్ఞ కొరకు వ్రాయబడిన ఆజ్ఞలను మీరుతున్నారు అని అన్నాడు ఆయన. ఈ మాట, వ్రాయబడని ఆజ్ఞ కొరకు
వ్రాయబడిన ఆజ్ఞలను మీరడం ఎంతవరకు సమంజసం అని అన్నాడు. ఇకంటే ఈరోజున చాలాసార్లు మనం కృపాకాలంలో చూసే ఒక మాట ఏమిటంటే, వ్రాయబడని ఆజ్ఞల విషయంలో మనం భలే పర్ఫెక్ట్గా ఉంటాం సుమి, దాని కొరకు వ్రాయబడిన ఆజ్ఞలను కూడా మీరుతూ ఉంటాం, వాటిని క్రాస్ చేస్తూ ఉంటాం, వారిని ద్వేషిస్తూ ఉంటాం. నేను ఎరిగినంటే ఇది మీకు అర్థం కావడం కోసం ఈ మాట చెప్తున్నా. ఒక వ్యక్తికి భాషలు మాట్లాడడం అంటే ఇష్టం లేదు అనుకోండి, ఆ భాషలు మాట్లాడే వాళ్ళు అసలు వాళ్ళు నిజంగానే భాష మాట్లాడుతున్నారా లేకపోతే వేరే ఏదైనా మాట్లాడుతున్నారా అది మనం ఎట్లా నిర్ణయిస్తాం మనకు తెలియదు. సో దాన్ని బట్టి వాళ్ళని ద్వేషించడం, లేకపోతే వాళ్ళని చూసినప్పుడు నవ్వుకోవడం, వాళ్ళని వేరుగా చూడడం, వారిని ప్రేమించకపోవడం జాతీయ మాట వినాలి. బైబిల్ మనకేం చెప్తుంది, నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించాలి. సో కొన్ని విషయాల్లో మనం ఈ ఆజ్ఞను మనకి తెలియకుండానే మీరిపోతున్నాం, మనకు తెలియకుండానే. అదే వ్రాయబడని విషయాల కొరకు వ్రాయబడినటువంటి ఆజ్ఞలు మీరడం మహా తప్పిదం అన్నట్టు. కనుక కృపాకాలంలో ఇది ఎక్కువ జరుగుతుంది. అయితే మనం మన మనసులో కానీ మన ఆలోచనలో కానీ మన తలంపుల్లో కానీ ఒకటి చేస్తున్నప్పుడు దేవుని వాక్యంతో దాన్ని సరిచూడవలసిన అవసరత ఖచ్చితంగా ఉంది అన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. సో కృపాకాలంలో మనం దేవునితో ఎలాగనో సంబంధం కలిగి ఉన్నామో విన్నాం. యోహాను సువార్త 1:12 ఆ మాటను చూస్తాం, ఎందరూ ఆయన నామందు విశ్వాసం ఉంచారో వారందరూ దేవుని పిల్లలయ్యే అధికారం ఆయన ఇచ్చాడు అని. ఎగ్జౌజియా అధికారం అనే మాటకి ఎగ్జౌజియా అనే గ్రీక్ వర్డ్ రాయబడడం చూస్తాం మనం. సో ఎగ్జౌజియా అంటే ఆ దేవుడే ఇచ్చినటువంటి ఒక పవర్, ఒక అధికారం. సో దాన్ని దేవుడు మనకి ఇచ్చాడు అని. అంటే ఈ కాలంలో కృపాకాలంలో రక్షించబడిన ఒక వ్యక్తి దేవునితో ఎలాంటి సంబంధం కలిగి ఉంటాడంటే తండ్రి కుమారుల సంబంధం, తండ్రి కుమార్తెల సంబంధం. సో గత క్లాసులో విన్నాం దేవునికి కుమారులు కుమార్తెలే ఉన్నారు కానీ మనవళ్ళు మనవరాళ్ళు లేరు. అది దేవుడు నాకు తండ్రే, నా భార్యకు తండ్రే, నా పిల్లలకు కూడా తండ్రే. నాకు తండ్రి కాబట్టి నా భార్యకి మామ అవ్వడు, నా పిల్లలకు తాత అవ్వడు. దేవుడు తాత అని పిలవడానికి అవకాశం లేదు, ఎందుకని ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. కృపాకాలంలో వెల్లడించబడిన ఒక అద్భుతమైన సత్యం ఇది. సో యేసుక్రీస్తు ప్రభు వారు భూలోకానికి వచ్చిన తర్వాత ప్రపంచానికి పరిచయం చేసిన ఒక అద్భుతమైన సత్యం, దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు అనే సత్యం. అందుకే ఆయన్ని దేవుడు యేసు ప్రభు వారిని యేసుప్రభువారు దేవుని పిలిచేటప్పుడు తండ్రి అనే సంబోధించారు. తర్వాత ఆ ప్రార్థన నేర్పించేటప్పుడు కూడా పరలోకమందు ఉన్న మా తండ్రి అని అన్నాడు. ఒక్కసారి మిగతా అక్కడ ఉన్న శిష్యులు కంగు తిని ఉంటారు, ఇదేంటి ఈయన దేవుని తండ్రి అని పిలుస్తున్నాడు, అంటే దేవుడు మనకి తండ్రి. అవును, కృత నిబంధనలో కృపాకాలంలో వెల్లడించబడిన ఒక అద్భుతమైన సత్యం, దేవుడు మనకి తండ్రి అయి ఉన్నాడు అని. ఆయన పిల్లలుగా మనం ఉండవలసిన వారమై ఉన్నాము అనే సత్యం వెల్లడించబడింది. కనుక తండ్రికి గౌరవాన్ని తేవాల్సింది పిల్లలే, తండ్రి పేరును నిలబెట్టవలసింది పిల్లలే. కనుక కృపాకాలంలో దేవునికి మనకి ఉన్న సత్సంబంధం తండ్రి పిల్లల సంబంధం. అందుకే మనం దేవుని పిల్లలమై ఉన్నాం, వారసులమై ఉన్నాం, దేవుని రాజ్య వారసులమై ఉన్నాం. సో అలాగున వారసులమై ఉండే దేవుని సొత్తుగా, పరిశుద్ధ జనంగా, రాజులుగా, యాజకులుగా, ఆయనకి తగినట్లుగా, ఆయన చేత ప్రత్యేకంగా ఏర్పరచబడిన వంశంగా ఉన్నాము అని కృపాకాలం మనకి బోధించింది. ఈ విషయాన్ని కూడా గత వారం మనము వింటూ వచ్చాము. సో ఇక్కడ దాకా వచ్చాము. సో కృపాకాలం ముగింపు ఓ రకంగా చెప్పాలంటే ప్రస్తుతం మనం ఈ స్టేజ్లోనే ఉన్నాం. తిమోతికి రాసిన 1 పత్రిక 4:5 ఉన్నటువంటి ఈ విషయాలు
కృపాకాలపు ముగింపు సంగతులు. సో మరలా చెప్తున్నాము, కడవరి దినాల్లో మనం ఉన్నాము అనేది నిస్సంకోచంగా నిజం. యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి ఎప్పుడు వచ్చాడో కడవరి దినాలు అప్పటి నుంచే ఆరంభమయ్యాయి. అంటే కడవరి దినాలంటే మనం చాలాసార్లు యేసు ప్రభువారు రెండవ రాకడ దినాలు అనుకుంటాం. కాదు కాదు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు భూమి మీదకి వచ్చినప్పుడు కడవరి దినాలు స్టార్ట్ అయ్యాయి. అయితే ప్రస్తుతం మనం కడవరి గడియలో ఉన్నాం, చివరి గడియ. యోహాను తన పత్రికల్లో ఆ మాట చెప్తాడు, ఇది చివరి గడియ అని చెప్తాడు. కనుక చివరి గడియల్లో, లాస్ట్ మినిట్స్లో, సెకండ్స్లో మనం ఉన్నాము. అయితే ఈ కాలంలో కృపాకాలపు ముగింపులో, సో ఈ కృపాకాలాన్ని మనుషులు ఎట్లా నిర్వీర్యం చేస్తారో, ఎలా తృణీకరిస్తారో ఈ వచనం చెప్తా ఉంది. ఆ మాటలు, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధీకుల వేషధారణ వలన మోసపరుచు ఆత్మలయందును దెయ్యముల బోధయందును లక్ష్యముంచి విశ్వాస బస్సులగుతారు అని ఆత్మతేటగా చెప్తున్నాడు అని రాయబడింది. జాగ్రత్తగా మాట వినాలి. కడవరి దినాల్లో మనం ఉన్నాము, కృపాకాలపు ముగింపులో పరిస్థితులు ఎట్లా ఉంటాయంటే చాలామంది విశ్వాస భ్రష్టులవుతారు అని చెప్పబడింది. విశ్వాస భ్రష్టులవుతారు అని, విశ్వాస భ్రష్టులు, ఆ మాట జాగ్రత్త వినాలి. తెస్సలోనికి రాసిన మొదటి పత్రిక, రెండవ పత్రిక 2:3 కాబోలు, ఒకసారి చదువుదాం. తెస్సలోనికలకు రాసిన 2:3 మొదట భ్రష్టత్వము సంభవించి నాశన పాత్రుడగు పాప పురుషుడు బయలుపడితేనే గాని ఆ దినము రాదు. రైట్, ఆ మాట చూసారా, మొదట భ్రష్టత్వము సంభవించి. సో అంత్య దినాల్లో యేసుక్రీస్తు ప్రభువారి రాకడ దినాల్లో, కృపాకాలపు ముగింపులో చాలా మంది విశ్వాసులు విశ్వాస భ్రష్టులు అవుతారు. ఆ మాట, యేసు ప్రభునందు విశ్వాసం ఉంచిన వారే విశ్వాసం విషయంలో భ్రష్టులు అవడం. సో భ్రష్టుడు అంటే అర్థం ఏమిటంటే దూరంగా విసిరివేయబడడం అని, దూరంగా విసిరివేయబడడం. ఏ విషయంలో? వారు తమ విశ్వాస విషయంలో దూరంగా విసిరివేయబడతారు. ఎవరు విసిరేశారు? వాళ్ళను వాళ్ళే విసిరేసుకున్నారు. సైతాన్ విసిరేయటం కాదు, లేకపోతే మనిషి కాదు, తమను తామే విశ్వాస సత్యమేంటో తెలిసి సత్యవాక్యం ఏంటో కూడా వాళ్ళకి ఎరిగి దాని నుంచి తప్పిపోవడం, దాని నుంచి పక్కకెళ్ళిపోవడం, దాని నుంచి దూరం అయిపోవడం. ఎంత దారుణం, ఎంత దారుణం. అపొస్తలుల కార్య 6 భోజనం పంచడానికి ఒక 7 ఎంచుకున్నారు, మీకు గుర్తుందా? 7 వాళ్ళలో మనకి స్టెఫన్ కొట్టిన పిండి, ఫిలిప్పు మరిచిపోలేని వ్యక్తి, మిగతా 5 పేరు చెప్పండి అంటే ఏమో తెలియదు. కానీ వాళ్ళలో చివరి వాని పేరు నికోలస్. చూడండి ఆ మాటను, చూడండి అపొస్తలుల కార్యముల గ్రంథం 6 తీయాలి, ఈ మాటను తీయాలి. అపొస్తలుల కార్యముల గ్రంథము 6:5 ఈ మాట జన సమూహం అంతటికి ఇష్టమైనందున వారు విశ్వాసముతో పరిశుద్ధాత్మతో నిండుకున్న వాడే స్టెఫను, ఫిలిప్పు, ప్రోగ్రోరు, నికానోరు, తిమోను, పర్మనాసు యూదుల మత ప్రవిష్టులను అంతియొకైడగు ఆగు నికోలాసు అను వారిను ఏర్పరచుకుని. రైట్, సో 7వ పర్సన్ పేరు ఏమిటంటే నికోలాసు. జాగ్రత్తగా మాట, ఇతను గురించి ఇంట్రడక్షన్ చూడండి. 1, అతడు యూదుల మత ప్రవిష్టుడు అని రాయబడింది. యూదుల మత ప్రవిష్టుడు. సో మత ప్రవిష్టుడు అంటే అర్థం ఏంటంటే వేరే, అంటే అన్యుల్లో నుండి యూదుల్లోకి చేరిన వ్యక్తి. ఇతడు పుట్టుకతో యూదుడు గాడు, కానీ యూదుల విశ్వాసాన్ని నమ్మాడు ఇతను. యూదుల ధర్మశాస్త్రం, దేవుడు, ఈ విషయాలు నమ్మి యూదా మతంలోకి వచ్చాడు. ఇప్పుడు మనం కానీ క్రైస్తవేతరులుగా ఉండి యేసు నమ్మి అట్లా క్రైస్తవులోకి వచ్చాము. ఈ వ్యక్తి యూదేతరుడుగా ఉండి
యూదుల సిద్ధాంతాలను, యూదుల దేవుడు నమ్మి యూదత్వంలోకి, యోధా మతాన్ని స్వీకరించాడు. సో అన్యుడు యోధా మతాన్ని స్వీకరిస్తే ఆ వ్యక్తిని యోధా మత ప్రవిష్టుడు అని పిలిచేవారు. సో ఇతడు యోధా మతాన్ని అంగీకరించాడు. తర్వాత అతడు అంత్యోకయ వాడట, జాగ్రత్త ఈ మాట వినాలి, అంత్యోకయ వాడు. క్రొత్త నిబంధనలో అపోస్తుల కార్యముల గ్రంథంలో అంత్యోకయ పట్టణానికి బహు విశిష్టత ఉంది. మొట్టమొదటి మిషనరీ సంఘం అంత్యోకయ సంఘమే, మొట్టమొదటి ఉపసంఘం అంత్యోకయ సంఘమే. అంత్యోకయ సంఘం ద్వారా జరిగిన పరిచర్య బహు శ్రేష్టం. అంత్యోకయ పట్టణంలో బర్నబా, పౌలు ఇలాంటి అద్భుతమైన వ్యక్తులు పరిచర్య చేశారు. అట్లాంటి పట్టణపు వాడితను, అతని పేరు నికోలస్. ఇతన్ని అతడు ఎలాంటి వాడట, మంచి పేరు పొందినవాడు, ఆత్మతో జ్ఞానంతో నిండుకున్నవాడు. అతని గురించి చెప్పబడిన ఇంట్రడక్షన్ అద్భుతం. అయితే చాలా మంది అభిప్రాయం ఏంటంటే, ప్రకటన గ్రంథం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయం 6వచనం. అయితే ఈ ఒకటి నీలో ఉన్నది, నికోలాయితుల క్రియలు నీవు ద్వేషించుచున్నావు, నేను కూడా వీటిని ద్వేషించుచున్నాను. 15వ అధ్యాయం 15వ వచనం 2:15. అటువలనే నికోలాయితుల బోధన అనుసరించు వారును నీలో ఉన్నారు. చాలా చూసారా, అపోస్తల కార్య 6వ అధ్యాయంలో దేవుని ఆత్మచేత విశ్వాసం చేత నిండుకున్నటువంటి 7గురులో నికోలస్ అనే వ్యక్తి ఉన్నాడు. కానీ తర్వాత కాలంలో అతడు తప్పిపోయాడని, విశ్వాస భ్రష్టుడయ్యి దేవునికి వ్యతిరేకమైనటువంటి సిద్ధాంతాలను తీసుకుని వచ్చి చాలా మందిని లాక్కొని వెళ్ళిపోయి విశ్వాస భ్రష్టునిగా అయిపోయాడని, సో వాళ్ళనే ఆ ఈ నికోలస్ బోధను అనుసరించే వారినే నికోలాయితులు అని పిలిచేవారని చాలా మంది సంఘ పెద్దల యొక్క, లేకపోతే ఏమంటాం, వేదాంత బోధకుల యొక్క ఉద్దేశం. ప్రకటన గ్రంథంలో సంఘాలకు రాయబడుతున్న లేఖల్లో నికోలాయితుల క్రియల్ని దేవుడు ద్వేషించాడు. నికోలాయితుల వారి బోధ, వారు అనుసరించే విషయాన్ని తీవ్రంగా ఖండించాడు. ప్రకటన గ్రంథంలో ఉన్న ఈ నికోలాయితుల బోధకు ఆంధ్యుడు ఈ నికోలసే అని చాలా మంది దృఢంగా నమ్మే అభిప్రాయం. అదేంటి, ఆత్మతో మంచి పేరు పొందుకున్న వ్యక్తి కదా, ఇట్లా ఎట్లా అయ్యాడు, విశ్వాస భ్రష్టుడైపోయాడు. దేవుని వాక్యానికి భిన్నమైన బోధ. అందుకే ఆత్మల యందును దయ్యముల బోధ యందును లక్ష్యం ఉంచి, ఈ రోజుల్లో ఎక్కువ జరిగేది అదే కదా, దయ్యాల బోధ. దేవుని వాక్యానికి వేరైనటువంటి బోధ, దేవుని వాక్యానికి భిన్నమైన బోధ చేయడం. తిమోతికి దేవుడిచ్చిన ఒక ఆజ్ఞ మీకు గుర్తుందా, తిమోతికి రాసిన మొదటి పత్రికలో దేవుని వాక్యానికి భిన్నమైన బోధ చేయవద్దని, నిన్ను గద్దించడానికి, కొద్ది మందిని గద్దించడానికి నిన్ను అక్కడ ఉంచాను, ఎఫ్ఏ సంఘంలో ఉంచాను తిమోతి. కాబట్టి ఇట్లా భిన్నమైన బోధ చేసే వారిని నీవు గట్టిగానే వారిని హెచ్చరించాల, వారిని ఎదుర్కోవాలి, జాగ్రత్త అని చెప్తూ వచ్చాడు. ఈ రోజుల్లో కూడా ఇట్లాంటి దెయ్యాల బోధల్ని చాలానే చూస్తున్నాం మనం. సో కృపాకాలపు ముగింపులో ఎన్ని బోధలు వస్తాయో, ఎన్ని బోధలు వస్తాయో, ఈ రోజున మనకి ఎన్ని చిత్రమైన బోధలు ఉన్నాయో. ఒక ఆయన అంటాడు, పరలోకంలో కూడా ఏమంటాం, సెక్స్ ఉంది అని అంటాడు. తప్పేం లేదండి, పరలోకంలో కూడా సెక్స్ ఉంటుంది. అదేంటండి, పెళ్ళిళ్ళు ఉండవు కదా, పెళ్ళిళ్ళు ఉండవు కానీ ఉంటుంది. ఇది ఒక బోధ, దాన్ని నమ్మి అనుసరించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. హవ్వ పాపం చేసింది పండు తిని కాదండి, ఎవరు చెప్పారు పండు తినలే, హవ్వ అక్కడ సర్పంతో పాపం చేసింది. హవ్వకు సర్పం ద్వారా పుట్టినవాడు కయ్యేను, ఆదాము ద్వారా పుట్టినవాడు హేబేలు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు సర్ప సంతానమా అని అన్నాడు, బాప్తిస్మిత్ యోహాను సర్ప సంతానమా అని అన్నాడు. సర్ప సంతానం అంటే అర్థం ఏంటి, పాముకు పుట్టినోళ్ళనే కదా. యేసు ప్రభు మాట మీరు నిర్లక్ష్యం చేశారు, ఇది అద్భుతమైన విషయం, పలానాయనికి బయలుపరచబడిన సత్యం అంతే. ఈ బోధల్ని
అనుసరించేవారు ఎంతమంది ఉన్నారో తెలుసా? ఈ బోధలను నమ్మేవారు, దెయ్యముల బోధ, దేవుని వాక్యానికి వ్యతిరేకమైనటువంటి బోధలు. అందుకే పిల్లరా, మనం బోధ వినేటప్పుడు వినొచ్చు, తప్పులేదు, వినదగున ఎవరు చెప్పినా అని పెద్ద ఆయన చెప్పలే, కానీ వినినంతనే నమ్మేయడం కాదు, దాన్ని వివేచించాలి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. బెరయా సంఘస్థుల్లాగా ఈ రోజున మనం ఉండడం చాలా అవసరం. విన్న బోధ ఇది ఎంతవరకు దేవుని వాక్యాన్ని సపోర్ట్ చేస్తుందా లేదా అని, ఏ కొత్త విషయం విన్నా, ఒకవేళ మనకి ఆ మనసుకి ఇష్టంగా అనిపించిన ఒక సత్యాన్ని విన్నా, దాన్ని మనం ఖచ్చితంగా వివేచించాలి. నేను ఈ మధ్యకాలంలో ఈ బోధ విన్నాను, అదేంటంటే బాప్తిసం తీసుకున్నారా బ్రదర్? గుడ్, బాప్తిసం తీసుకోండి. ఓ, మీరు ఉద్యోగస్తులా? బాప్తిసం తీసుకున్న తర్వాత మీరు లంచం తీసుకోవచ్చు, ఇబ్బంది ఏమి లేదు బ్రదర్. వాళ్ళకి పనిచేసి పెడుతున్నారు, లంచం తీసుకోండి. కానీ ఒక్కటి, ఆ లంచంలో దేవునికి దశం భాగం ఇవ్వటం మాత్రం మర్చిపోకండి. అదేంటన్నా, లంచం తీసుకోవటం పాపం కదా? పిచ్చి తమ్ముడు, బాప్తిసం తీసుకున్న తర్వాత నువ్వు చేసేది పాపంగా తమ్ముడు, అది పొరపాటు, దేవుడు క్షమిస్తాడు, కృపగలిగిన వాడు కదా. బాప్తిసం తీసుకోకుండా నువ్వు చేస్తే పాపం, బాప్తిసం తీసుకొని చేసావనుకో అది పొరపాటు. దేవుడు పాపాన్ని క్షమించడు, కానీ పొరపాటును క్షమిస్తాడు. తెలియక అవిశ్వాసం వలన చేసి తిని గనక కలికరింపబడి తిని అని బైబిల్లో ఉంది కదా. కాబట్టి నువ్వు బాప్తిసం తీసుకొని ఒక ఇది చేస్తే పొరపాటు. కానీ తమ్ముడు జాగ్రత్త చెప్తున్నా, దశం భాగం ఏ పుట్టం మర్చిపోకూడదు తమ్ముడు. అది బోధ చెప్పండి. సో ఇట్లాంటివి విన్నప్పుడు, మనుషులకు అనుకూలమైన బోధ విన్నప్పుడు ఎవరు దాన్ని విడిచిపెడతారు? ఇదేదో భలే మంచిగా ఉంది, ఎక్సలెంట్ జాక్పాట్ కదా, అన్ని ఆఫర్స్ ఇవ్వబడ్డాయి. సంక్రాంతికి ఆఫర్ వచ్చినట్టుగా దసరాకు, క్రిస్మస్కి, జనవరి 1st, లేకపోతే 15th రిపబ్లిక్ డేకి ఆఫర్లు వచ్చినట్టుగా, వీళ్ళకి సందర్భంతో సంబంధములైన ఆఫర్ అన్నమాట ఇది. ఇట్లాంటి బోధలు కనుక కృపాకాలంలో ఇలాంటి బోధలు వినబడే ప్రమాదం ఉంది. ఆత్మ తేటగా ఈ విషయాన్ని చెప్తూ వచ్చాడు. విశ్వాస భ్రష్టులవ్వడం చాలా ప్రమాదం. సో ఈ విషయాలు, ఈ విధానాలు, ఇంకో మాట ఇట్లా చెప్పాలి, ఈ కాలంలో చాలాసార్లు మనం ఇట్లా అనుకుంటాం, అదేమిటంటే ఆ కృపాకాలపు చివరి దినాల్లో ఆ దెయ్యముల బోధతో లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులు అయ్యేవారు చాలా మంది ఉంటారు. కొద్దిమంది ఇట్లా చెప్తారు, బ్రదర్ మన డినామినేషనే. ఏంటది మన డినామినేషన్? ఏమనుకుంటున్నారు, మనది లూథరన్ బ్రదర్, మన లూథరన్ సంఘం, లూథరన్ ఒక విశ్వాసి, మిగతా 10 విశ్వాసులతో సమానం. ప్రిలర్ నేను చెప్పేవి నేను విన్నవే చెప్తున్నా, అంటే నేను విన్నవంటే సెకండ్ హ్యాండ్ కాదు, ఎవరో చెప్తే విన్నవి కాదు, నేను 1st హ్యాండ్గా నా చెవులతో విన్నవే చెప్తున్నాను నేను మీకు. ఒక విశ్వాసి, మన సంఘంలో ఉన్న ఒక విశ్వాసి బయట సంఘంలో ఉన్న 10 విశ్వాసులతో సమానం. ఓయమ్మా, ఏమంటే మనది పురాతన సంఘం బ్రదర్, 1st మంది, ఇప్పుడు వీళ్ళు కొత్త, మనం పురాతనమైన వాళ్ళం, పాత వాళ్ళం. చూడండి, వినేవాళ్ళకి ఏ మనసు పడదు చెప్పండి, వాళ్ళు ఎట్లా ఉంటారు చెప్పండి. మనది ఈ డినామినేషన్ బ్రదర్ వాళ్ళు కాదు. అందుకే కదా ఈ రోజున పక్క పక్కనే బస్సులో కూర్చున్న డినామినేషన్లు వేరనుకో, ప్రైజ్లు అందనాలు చెప్పుకుంటారు, ఓ మీరు వేరే డినామినేషన్, ఇంకంతే మాట్లాడుకోవచ్చు. ఆ వ్యక్తి క్రైస్తవుడా కాదు అనేది కాదు ముఖ్యం, ఏ డినామినేషన్ వాడు అనేది ముఖ్యం. చూసారు, డినామినేషన్ల బట్టి విడిపోవడం, వాడిన ప్రార్థనలు కూడా, ప్రభువా మరి మీరు వీళ్ళకి ఇచ్చిన కృపను బట్టి, దైవజనులు బక్సింగ్ గారికి ఇచ్చిన కృపను బట్టి, దేవదాసయ్య గారికి ఇచ్చినటువంటి దర్శనాన్ని బట్టి, లేకపోతే అయ్యా ఈ క్రిస్టియన్ అసెంబ్లీకి ఇచ్చినటువంటి కృపను బట్టి, పెంతెకోస్తు సంఘానికి ఇచ్చినటువంటి కృపను బట్టి, ఏమిది ఆలోచించాలి.
ఆలోచించాలి. చాలాసార్లు అంత్య దినాల్లో తెలియకుండానే కొన్నిసార్లు తెలిసే డినామినేషన్ ఫ్రేమ్లో బంధించబడడం, డినామినేషన్ దీంట్లో సార్వత్రిక సంఘ దృక్పథం అసలు ఉండదు. ఇక నేను సార్వత్రిక సంఘంలో ఉన్నాను అనేది ఉండదు. పిల్లారా, దేవునికి స్తోత్రం. ఈ మాట చెప్పాలి, ఒక ఆయన చెప్పిన మాటనే నేను మీతో పంచుకుంటున్నాను. యేసుక్రీస్తు ప్రభువారు లూథరన్ సంఘ సభ్యుడు కాడు. యేసుక్రీస్తు ప్రభువారు పెంతికోస్తు శాఖకు సంబంధించిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు బ్రదరన్ వర్గానికి సంబంధించిన వ్యక్తి కాదు. యేసుక్రీస్తు ప్రభువారు సియోనుకు హెబ్రోనుకు సంబంధించిన వ్యక్తి కూడా కాడు. పరలోకంలో అవి లేవు, అంతే. పరలోకంలో అవి లేవు. మనం ఏదైనా ఊరికి వెళ్తే ఈ చర్చి ఎక్కడుందండి, ఈ ఊర్లో ఉందా కనుక్కొని వెళ్తాం. దేవుని స్తోత్రం, పరలోకంలో ఆ విభేదాలు లేవు. ఎందుకంటే యేసు ప్రభువారు సిలువలో మరణించినప్పుడు మనుషులు కట్టుకున్న ప్రతి అడ్డుగోడను పడగొట్టేశాడు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయంలో మనం ఆ వచనం చదివాం, మాకు మీకు మధ్య ఉన్నటువంటి గోడను ఆయన పడగొట్టి నూతన పురుషుని చేశాడు. మనం ఎంత గొప్పవాడు అంటే ఆ నూతన పురుషుని కూడా శాఖోపశాఖలుగా విభజించి సార్వత్రిక సంఘ దృక్పథాన్ని విస్మరించి ఇది 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 అని చెప్పి ఆ బోర్డర్ గీసుకొని అట్లా ఉండిపోయాం. అంతే దినాల్లో కృపాకాలంలో జరుగుతున్నటువంటి ఒక వినూత్నమైన విషాదం ఇది, బాధ కలిగేటువంటి సంగతి కనుక ప్రియులారా. సో దీన్ని ఇంత కొంచెం ఎక్కువగా కృపాకాలాన్ని గురించి చెప్పవలసినటువంటి ఎందుకు 2 క్లాసుల్లో దీన్ని చెప్తున్నాం లేకపోతే ఎందుకు అనంటే, ఈ దినాల్లో మనం చూస్తున్నాం అవతల వ్యక్తి వేరే డినామినేషన్ వ్యక్తి అయితే క్రైస్తవుడు కాడా, ప్రభువులందు నీ సహోదరుడు నీ సహోదరి కాదా, దాన్ని మనం అట్లా ఎందుకు చూడాలి అని ఆలోచించం. కనుక దీన్ని గుర్తుపెట్టుకుందాం, ఇది ఒక జాడ్యం, ఇది ఒక జాడ్యం. ప్రభువుకి అవి లేవు. మనం ప్రభువును పోలి నడవాలి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారి శిష్యుల్లో గమనించాలి, నక్సలేట్ అయినటువంటి సీమోన్ ఉన్నాడు, జెలోతీయుడైన సీమోన్, రాజకీయ సూత్రధారి, ఎత్తుగడలు వేసేటువంటి ఇస్కరియోతు యోధాను కూడా శిష్యుడిగా చేసుకున్నాడు, కష్టజీవులైనటువంటి కష్టం మీద ఆధారపడినటువంటి జాలరులుగా ఉన్న పేతురు, యాకోబు యోహానును జాయిన్ చేసుకున్నాడు, అన్యాయంతో అక్రమంతో జీవిస్తూ లంచగొండితనంతో ఉన్నటువంటి మత్తయిని తీసుకున్నాడు ఆయన. ఎందుకని ఎందుకంటే వాళ్ళ జీవితాలను పూర్తిగా మార్చివేసి తన శిష్యులుగానే చూశాడు. అంతే, వాళ్ళల్లో వాళ్ళకి విభేదాలు వచ్చినాయి, ఎవరు గొప్ప అంటే ఎవరు గొప్ప అని. కానీ ప్రభు దృష్టికి ఆ 12 మందికి ఆయన ఒకే స్థానం ఇచ్చాడు. సో ఈ విషయాలన్నీ యేసు ప్రభు వారు ఉన్నప్పుడు ఎందుకు చూపించారంటే, డినామినేషనో మిగతావో అవి కాదు, అతడు యేసుని నమ్మినాడా లేదా, క్రైస్తవుడా కాడా, సార్వత్రిక సంఘ సభ్యుడైతే మనం ఆ వ్యక్తిని స్వీకరించవలసిన వారమై ఉన్నాం. అడ్డుగీతలు విశ్వాస భ్రష్టత్వాన్ని పైకి చూపించని గీతలు. అంతే, సరే ఇంకెక్కువద్దు, ముందుకెళ్ళిపోదాం. అవేనా? సో ఈ దినాల్లో మనం ఇంకోటి కూడా చూస్తున్నాం, అదేంటి అంటే అన్యులు చేస్తున్నారు కాబట్టి మనం చేయకూడదు అనేది. అన్యులు చేసే పని అండి ఇది, అన్ని ఆచారం అని. అంటే అన్ని ఆచారాన్ని మనం చేయొచ్చా, అన్యులు చేసిన పని ఒక చేయొచ్చా, గమనించాలి. అయితే అది వాక్యానికి వ్యతిరేకమా లేకపోతే మనుషులు సృష్టించిందా అని ఆలోచించవలసిన వారమై ఉన్నాం. దీన్ని కొంచెం మనసులో పెట్టవలసిన అవసరత ఉంది. దీనికి గత కొద్ది కాలం నుంచి నేను కూడా ఆలోచన చేస్తున్నా, ఆలోచన అట్లా ఆలోచన జరుగుతూ ఉంది. ఒక ఏమంటాం, 1 సంవత్సరం క్రితం ఒక ఫోన్ వచ్చింది నాకు హైదరాబాద్ నుంచి, తమ్ముడు యేసుబాబు అని. అన్న, పుట్టినరోజు మనం చేసుకోవచ్చా చేసుకోకూడదా అని. సో ప్రత్యేకంగా పుట్టినరోజు విషయం ఏంటంటే కేక్ విషయం, కట్ చేయొచ్చునా చేయకూడదా అదని. ఎందుకు తమ్ముడు అట్లా అడుగుతున్నామంటే, వాళ్ళకి తెలిసిన ఒక పాస్టర్ గారు అట్లా చెప్పారట, అసలు కేక్ కట్టింగ్ అనేది అన్య దేవతలకు ఆరంభించబడింది
అన్యులు చేశారు. ఆ తమ్ముడు నాకు అన్నమాట ఏంటంటే, బైబిల్లో కూడా హేరోదు కొత్త నిబంధనలో హేరోదు పాత నిబంధనలో ఫరో కదా పుట్టినరోజు చేసుకుంది, క్రైస్తవులు ఎవరు చేసుకోలేదు కదా, ఆరంభించింది వాళ్ళు కదా, మరి మనం చేయొచ్చునా, మనం అట్లా చేయొచ్చా, అన్యులు కదా చేశారు అంటే అన్యులు ఒక పని చేశారు కాబట్టి మనం చేయకూడదా, ఆలోచించదగిన ప్రశ్న. అంటే నేను చేయొచ్చని చెప్పండి, జాగ్రత్తగా నా మాట వినాలి, మీరు ఇదేంది అన్న వేరుగా చెప్తున్నాడు చెయ్యాల బోధ జాగ్రత్త అని చెప్పి అన్న చెప్తున్నాడు అని అనుకునేరు. జస్ట్ నేను మరలా చెప్తున్నాను, ఆలోచన చేయాలి, ఆలోచన. వాళ్ళు ఆరంభించారు కాబట్టి మనం ఆరంభించకూడదు. సరే, ఇప్పుడు నేను మీకు ఒక ప్రశ్న వేస్తున్నా. నెంబర్ వన్, మొట్టమొదటి ప్రశ్న, బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఇల్లు కట్టుకొని ఇంట్లో నివసించింది ఎవరు? గుడారం కట్టుకొని గుడారంలో నివసించింది ఎవరు? అబ్రహాం. రైట్, అబ్రహాం. ఇంకా అమ్మ ఉన్నారా? నేను మీతో సంబంధం లేకుండా చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నట్టున్నాను. రైట్, చెప్పండి. బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఇల్లు కట్టుకుంది ఎవరు? యువాలు. ఆ బ్రదర్, వచనం చెప్పండి. ఆది కాండం 4:20. ఆదా యాబాలును కనెను, అతడు పశువులు గలవాడై గుడారములలో నివసించు వారికి మూలపురుషుడు. రైట్, చాలు. సో ఫస్ట్ గుడార నిర్మాణం చేసి దాంట్లో నివసించింది ఎవరు? యాబాలు. యాబాలు ఎవరు? ఆదా కొడుకు. ఆదా ఎవరు? లెమెకు భార్య. ఎన్నో భార్య. సో బైబిల్ గ్రంథంలో ఇద్దరిని వివాహం బహుభార్యత్వానికి నాంది పలికినటువంటి, ఇక మతను మనం వేరే పేరు పెట్టడం ఎందుకులే, ఇతనే. అతని కొడుకు యాబాలు. సో వీళ్ళందరూ ఎవరంటే కయ్యిన పిల్లలు, కయ్యిన పిల్లలు. సో దీన్ని బట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? సో మొట్టమొదటి గుడారం కట్టుకుంది ఆయన కాబట్టి, కయ్యిన సంతానం కాబట్టి, కయ్యిను దేవుని చేత శపించబడ్డాడు కాబట్టి, నరహంతకుడు కాబట్టి. ఇప్పుడు చెప్పండి మనం కూడా ఏం చేయాలి? జస్ట్ ఇవి ఆలోచనలు, సుమి జాగ్రత్త వినాలి. మనం కూడా గుడారాల్లో నివసించకూడదు, ఇక ఇళ్ళలో ఉండకూడదు, ఎందుకంటే దీన్ని ఆరంభించిన వాడు ఎట్లాంటి వాడు? అదే నన్ను అట్టంటున్నారు. బైబిల్ ఏం చెప్తుంది? యెహోవా ఇల్లు కట్టించని ఎడలా, కట్టువారి ప్రయాసం వ్యర్థమని చెబుతుంది కదా. అందుకే కదా మనం ఇళ్ళలో ఉంటున్నాం. అర్థమైందా? తర్వాత బైబిల్ గ్రంథంలో క్రైస్తవులు అనే పేరు ఎవరు పెట్టుకున్నారు? దేవుడు పెట్టాడా? క్రైస్తవులు అనే పేరు దేవుడు పెట్టాడా? లేకపోతే ప్రభు నమ్మిన వాళ్ళు మేము క్రైస్తవులు అండి అన్నారా? బైబిల్ చాలా ఖండితంగా చెప్పింది. అపోస్తుల కార్యాల్లో మనం ఆ మాటను చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథంలో అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి అనే మాటను చూస్తాం. 11వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 11:26. వారు కలిసి ఒక సంవత్సరమంతి సంఘంలో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొకయలో శిష్యులు క్రైస్తవులు అని అనబడిరి. ఆ మాట అంతియొకయలో ఎవరున్నారు? వాళ్ళు మొత్తం అన్యులే. అంతియొకయలో ఉన్న వాళ్ళందరూ అన్యులే. యేసు ప్రభు నమ్మిన వాళ్ళని చూసి పేళనతో గేలి చేస్తూ పెట్టబడిన పేరు క్రైస్తవులని. అసలు క్రైస్తవులని పెట్టిన అన్యులు, హేళంతో పెట్టిబడిన పేరు అది, అవమానించడానికి తృణీకరిస్తూ పెట్టబడిన పేరు అది. కానీ ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం? దాన్ని స్వీకరించాం. అంటే వాళ్ళు పెట్టారు కదా, తీసేస్తామా? వాళ్ళు కదా ఆరంభించారు, తీసేస్తామా? నేను మరలా చెప్తున్నాను, అంటే
అన్నిలు చేసేది కూడా మనం చేయొచ్చు అనమాట అని చెప్పేదాన్ని బట్టి అని మీరు అనుకునేరు. అంటే ఒక విషయాన్ని మనం చెప్తున్నప్పుడు అది ఎంతవరకు ఆమోదయోగ్యమైందో దేవుని వాక్యపు విశ్లేషణతో చేస్తే చాలా బాగుంటుంది అనేది ఆలోచన. సో దీన్ని మనసులో పెట్టకపోతే కొంచెం నన్ను వేరుగా అనుకునే ప్రమాదం ఉంది సుమి, జాగ్రత్త వినాలి. కనుక సో దీన్ని బైబిల్ మనకి ఇట్లా చెప్పాడు, ఒక వ్యక్తి క్రైస్తవుడంటే ఆ పేరును బట్టే ఆనందపడాలని అతిశయించాలని దేవుని వాక్యం చెప్పింది మనకి. కాబట్టి మనం దాన్ని తీసుకున్నాం కనుక దాన్ని గుర్తు పెడదాం. వాళ్ళు చేశారు కాబట్టి, ఒకవేళ వాళ్ళు చేసింది దేవునికి, దేవుని వాక్యానికి వ్యతిరేకమైంది అయితే, అది ఆమోదయోగ్యంగా దేవుని మహిమపరచని ఒక విషయం అయితే, మనం దాన్ని ఎలా తీసుకోవాలి, నయమాను వెళ్ళి గుళ్ళో దండం పెట్టాడు కాబట్టి ఆ ఎలీషా సమాధానంతో పొమ్మన్నాడు కాబట్టి, ఈ భాషతో సంబంధం లేదు ఇక, పోయేసి నేను కూడా పెట్టేస్తాను. వాటిని మనం ఎలా తీసుకోవాలో, మనకు అనుకూలంగా తీసుకోవడం కాదు, దేవునికి అనుకూలంగా మనం దాన్ని తీసుకోవాల్సిన వారమై ఉన్నాం. ముందుకు వెళ్దాం. కొన్నిసార్లు ఇట్లాంటివి కూడా మనం ఈ దినాల్లో చూస్తాం. ఎలాంటివి అంటే బైబిల్ గ్రంథంలో ఇస్రాయల్కి ఈ మాట చెప్పబడింది, మీరు అన్య దేవతల పేర్లను ఉచ్చరింపకూడదని. ఇప్పుడు కూడా కొద్దిమంది వాళ్ళ పేర్లు, ఒకవేళ శ్రీనివాసరావు అనుకోండి, శ్రీనివాసరావు అంటే అన్య దేవుని పేరు కాదు అని చెప్పేసి ఆ పేరును పిలవడానికి ఇష్టపడకపోవడం. సో ఇవన్నీ స్టార్టింగ్ నుంచి శ్రీనివాసరావు అని ఉంది, ఇప్పుడు మార్చుకోలేంగా, అందులో ఆధారం వచ్చేసింది, ఇంకేం మారుస్తాం, 10th అయిపోయింది, మార్చలేం, బయటికి పిలుస్తాం, ఆధార్లు మార్చగలవా? బాప్తిస్మాలు ఎప్పుడన్నా నాకు పేరు మార్చండి అన్నా, నా పేరు కోటేశ్వరరావు అన్నా, ఏ నాకు నచ్చలే, బైబిల్ పేరు పెట్టన్నా, ఆధార్లు మార్చుకుంటావా తమ్ముడు? మనోడు జాబ్ చేస్తున్నాడు, ఆధార్లు మార్చుకోగలడా, 10th మారగలదా? గుర్తించాలి. అందుకే పేరులో ఏముంది, పేరులో ఏదైనా ఉంది. సో ఇట్లా మనం సో ఇప్పుడు వచ్చేటువంటి ఆలోచనల్ని విశ్లేషించడం అతి దినాల్లో ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. అవి మనల్ని ఏమంటాం, విశ్వాసంని దూరం చేయకూడదు, కొద్దిమందిని దేవుని దగ్గరికి రాకుండా ఆటంకపరచకూడదు. ఇది చాలా ప్రాముఖ్యం. మనం విశ్వాసం నుంచి పక్కకి వెళ్ళిపోకూడదు. అవిశ్వాసిగా రక్షించబడిన వారు దేవుని దగ్గరికి రావడానికి ఈ చర్య ఒక ఆటంకంగా మారకూడదు. అదే కదా కొత్త నిబంధనలో, బలహీన మనసాక్షి కలిగిన ఒక వ్యక్తిని నువ్వు ఎట్లా బలహీనపరుస్తావు? అందుకే పౌలు అన్నాడు, ఈ బలహీనత అంతా ఎందుకు, మాంసం తింటం దగ్గరే కదా వచ్చిన సమస్య, నేను మాంసం తింటం మానేసి అని అన్నాడు. ఎందుకన్నాడు ఆయన? నా సహోదరుడు రక్షించబడాలి, అతనికి ఆటంకం, నేను మాంసం తింటం అయితే మానేసేస్తాను, తీసి ఇక అన్నాడు. అంతే, జాగ్రత్త వినాలి. కనుక కృపాకాలంలో సో మనం వినేటువంటి బోధలు, ఆలోచనలు, వాటిని విశ్లేషించవలసిన ఆవశ్యకత చాలా ఉంది. ఎందుకంటే చాలాసార్లు వాత వేయబడిన మనసాక్షి గలవారై, అక్కడ రెడ్ అక్షరాలు ఇంకో మాట చూడండి, వివాహాన్ని నిషేధించడం. ఈ దినాల్లో ఇది చాలా ఎక్కువ కనపడుతుంది. పెళ్లి చేసుకో, యేసు ప్రభు చేసుకున్నాడా, మా పాస్టర్ గారు చేసుకున్నాడా, పెళ్లి చేసుకున్నాడు, ఏ రాయబడుతుంది, భార్యని పిల్లల్ని సంతోష పెట్టడానికి సరిపోద్ది, దేవునితో ఎక్కువ టైం గడపలేరు. అదే పెళ్లి లేకపోతే, పెళ్లి చేసుకోకపోతే, సంపూర్తిగా దేవునికి, సంపూర్ణ బలం దేవునికి, సంపూర్ణ సంపాదన దేవునికి, సంపూర్ణ సమయం దేవునికి. ప్రిలరా, పెళ్లి చేసుకున్నాడు తక్కువ, పెళ్లి చేసుకొని విశ్వాసి సేవకుడు ఎక్కువ, నిజమేనంటారా? వివాహం వద్దంటారు, ఏసు చేసుకోలేదు కదా, యేసు చేసుకోలేదు అంటే యేసు చేసిన మనం చేస్తాం, సిలువ వేయించుకుంటామా, కాళ్ళతో నడుస్తామా, యేసు ప్రభువును మోటార్ బైక్ ఎక్కినాడా, చెప్పండి, యేసు ప్రభువును మోటార్ బైక్ ఎక్కినాడా, బస్ ఎక్కినాడా? లేవు కదన్నా మరి అప్పుడు. మరి కాలాలు, అందుకే కాల విభజన అందుకే అవసరం.
కాల విభజన అందుకే అవసరం. అప్పుడు మోటార్ సైకిల్ లేవు, ఇప్పుడు ఉన్నాయి అంతే. కనుక కొన్ని నిషేధించడం ఆయన చేసుకోలేదు కదా, ఆయన చేసిందే అన్నీ మనం చేస్తామా? గమనించాలి. ఒకవేళ యేసు చేసినట్టుగానే మనం చేయాలి. ఆయన ఎట్లా జీవించాడో మనం కూడా అలాగే జీవించాలి. ఆయన వివాహం చేసుకోలేదు కాబట్టి పెళ్లి కాని వాళ్ళు చేసుకోకూడదా? ఆ భావన అది కాదు, ఆ వాక్య ఉద్దేశం అది కాదు. ఆయన ఎందుకు ఉన్నాడని చెప్పుకున్నవాడు ఆయన ఎట్లా నడుచుకునేనో అంటే, అంటే దేవుని ఎదుట ఆయన జీవితాన్ని చూపించేది కానీ ఓ ఈ పెళ్ళిళ్ళు ఇవి కాదు. వాక్యాన్ని చూపించి ఆయన ఎట్లా నడుచుకున్నాడు, మనం ఎట్లా నడుచుకోవాలి ప్రియులారా? ఆయన వివాహం చేసుకోలేదు కనుక వివాహాన్ని నిషేధిద్దాం. ఇలాంటి భిన్నమైన సంగతి కొన్నిసార్లు కొద్ది మంది తెలియక ఇలా చేసేవారు ఉంటారు. వాటిని కావాలని ప్రత్యేకంగా ఎంచేవారు ఉన్నారు. కొన్ని నీటిని తినడం మానేయాలి అని చెప్పేవారు. కనుక కృపాకాలపు ముగింపులో ఎలాంటి భిన్నమైన విషయాలు మన మనసుని చెరిపి వేస్తాయో, మరలా చెప్తున్నా కొన్నిసార్లు అవి వాక్యాన్ని చూపించే, వాక్యాన్ని చూపించే ఎన్ని భిన్నమైన బోధలు. ఇప్పుడే చెప్పినట్లుగా ఎవడైనా నేను యేసునందు ఉన్నాడని, యోహాను రాసిన మొదటి పత్రిక 2:6, ఎవడైనా యేసునందు ఉంటే ఆయన ఉన్నట్టుగానే ఆయన ఎలాగూ నడుచుకునేనో అలాగే, యాజ్ ఇట్ ఈస్ ఆయన ఎలాగూ నడుచుకున్న అలాగే. ఆయన వివాహం చేసుకోలేదు కనుక మనం కూడా అన్న మరి చేసుకున్నాం, మన పరిస్థితి ఏంటి? పిల్లలు కూడా ఉన్నారు కదా అన్న, ఏం చేయాలా? అది జాగ్రత్త, బైబిల్ ఇట్లా చెప్పింది ఆయన ఎట్లా నడుచుకునేను. అసలు అది ఏ సందర్భం, ఏ కథ, దాని అవసరం. కనుక భిన్నమైనటువంటి విషయాలు కృపాకాలపు ముగింపులో తినొచ్చా తినకూడదా, ఇప్పుడు అదే కదా చాలా మంది చెప్పేవి. మరి ఆయన ఇట్లా చెప్పాడు కదా తినొచ్చని ఏం చెప్పాడు, తినకూడదని ఏం చెప్పాడు? మరి మా పక్కింటోడు వాళ్ళకి స్వార్థ చెప్తున్నాం, మరి మీరు పెడితే మేము తింటాం, మరి మేము పెడితే మీరు ఎందుకు తినరు, మరి ఏం చేయాలి బ్రదర్? సో ఇలాంటివి చాలా రకాలైనటువంటి భిన్న భిన్న విషయాల ప్రస్తావన ఈ దినాల్లో మనము చూస్తున్నాం. మరి ఏం చేయాలన్నా కంక్లూజన్ చెప్పరేంటి? బైబిల్ మీ మనకేం చెప్పిందో, మన మనస్సాక్షి మనకేం బోధించిందో, మనం ఉన్నటువంటి ప్రాంతం ఆ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని దేవుని ఆత్మ సహాయంతో కొద్ది మంది సలహాలతో దేవుని వాక్యపు వెలుగులో వాటిని మనం నిర్ణయించుకోవలసిన అవసరత ఎంతైనా ఉంది. ఈ విషయాన్ని మనం గుర్తించవలసిన వారమై ఉన్నాం. సమకూర్పు, కృపాకాలపు సమకూర్పు. మరి మనుషులందరూ అట్లా ఉన్నారు కదా, భయంకరంగా ఉన్నారు కదా. రక్షించబడిన వారు మరింత భయంకరంగా ఉన్నారు, రక్షించబడిన వారు కూడా భేదాభిప్రాయాలు అన్యుడండి. రక్షించబడలేదు, ఇట్లాంటి అడ్డుగోడలు. మరి వీటన్నిటికి సమకూర్పు ఏంటి? ప్రకటన గ్రంథం 4:20-22 ఏంటి సమకూర్పు? ప్రకటన గ్రంథం 4:1 ఈ సంగతులు జరిగిన తరువాత నేను చూడగా, అదిగో పరలోకమందు ఒక తలుపు తెరవబడి ఉండెను, మరియు నేను మొదట వినిన స్వరము బోరధ్వని వలె నాతో మాట్లాడగా వింటిని. ఆ మాట్లాడినవాడు, ఇక్కడికి ఎక్కి రమ్ము, ఇక మీదట జరగవలసిన వాటిని నీకు కనపరచెదను అనెను. రైట్. సో ఇక్కడికి ఎక్కి రమ్ము. సో అనేక మంది వేదాంత పండితులు చెప్పే విషయం, ప్రకటన గ్రంథం త్రికాల సంగతులను తెలియచేసే సంఘం గ్రంథం. త్రికాలాలు, జరిగినవి, జరుగుతున్నవి, జరగబోయేవి, పాస్ట్, ప్రజెంట్, ఫ్యూచర్, ఈ మూడు విషయాలు. ప్రకటన గ్రంథం 3 జరిగిన సంగతులు, పాస్ట్ సంగతులు చెప్పాడు. 4:1 సంఘం ఎత్తబడడం గురించి, ర్యాప్చర్ గురించి రాయబడింది. అక్కడ రాయబడిన వాడు చూడండి, పరలోకంలో తలుపు తెరవబడింది, పరలోకం నుండి ఒక స్వరము యోహానికి వినబడింది. ఏమని? ఇక్కడికి ఎక్కి రమ్ము. ఎట్లా వినబడిందంట? బోరధ్వని వలే స్వరం వినబడింది, ఇక్కడికి ఎక్కి రమ్మను. దీన్నే ర్యాప్చర్ అని చెప్తారు, సంఘం ఎత్తబడడం. ప్రభు మధ్యాకాశానికి వచ్చి ఇక్కడికి ఎక్కి రండి అని పిలవడంతోనే క్రీస్తుని నమ్మిన మృతులు, నమ్మినటువంటి సజీవులు
ఒకరి తర్వాత ఒకరు మేఘమండలం మీద ప్రభు దగ్గరికి వెళ్తారు. సో కృపాకాలపు ముగింపులో దేవుని సమకూర్పు ఇట్లాగా ఉంటుంది. చివరికి పరిహారం, కృపాకాలపు పరిహారం, యేసు ప్రభువారి రెండవ రాకడలో సంఘం ఎత్తబడడం ద్వారా ఆయన ఈ కృపాకాలానికి ముగింపు పలుకుతారు. సో మనకి తెలిసిన వచనం తెసలో రాసిన మొదటి పత్రిక 4:13-17, ఆర్భాటంతో ప్రధాన దూత శబ్దంతో దేవుని కొరతో పరలోక నుండి ప్రభు మధ్యాకాశానికి దిగి వస్తారు. ఆకాశ మండలం మీద ఉండి ఆయన ఎక్కిలమ్ము అని చెప్పడంతో క్రీస్తునందున్న మృతులు మొదటగా లెగుస్తారు. ఆ మీదట సజీవులై నిలిచి ఉండేవాళ్ళు మహిమ దేహాలు సంతరించుకొని ప్రభుని ఎదుర్కోవడానికి మేఘాల మీద ఆకాశ మండలానికి కొనుపోబడతారు. అక్కడ సదాకాలం, అంటే ఇక్కడి నుండి సదాకాలం మనం ప్రభువుతో ఉండబోతాం. జాగ్రత్తగా ఈ మాట వినండి, కాగా మనము సదాకాలం ప్రభువుతో ఉంటామంటే మధ్యాకాశంలో ఉంటామని కాదు, ఆకాశ మండలంలో ఉంటామని కాదు, ప్రభువుతో సదాకాలం ఉంటాం. ఆయన ఎక్కడుంటే మనం అక్కడ ఉంటాం. ఎందుకంటే అది ప్లేస్ సంబంధించింది కాదు, సమయానికి ఆ కాలానికి సంబంధించిన మాట. ప్రభుతో సంఘం ఎత్తబడిన తర్వాత మనం ఉంటాం. ఇప్పుడు మనం కొంచెం దూరంగా ఉన్నాం, అర్థంలో చూసినట్లుగా చూస్తున్నాం, అప్పుడు ముఖాముఖిగా చూస్తాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13:13 చెప్పబడిన మాట, ఇప్పుడు అర్థంలో చూసినట్టుగా చూస్తున్నాం, రేపు ముఖాముఖిగా చూస్తాం, ఆయన ఉన్నట్టుగా చూస్తాం, ఆయన లాగా ఉండి చూస్తాం. యోహాను మొదటి పత్రిక 3:3. సో అలాగున ప్రభుతో మనం ఉంటాము. సో కృపాకాలం సంఘం ఎత్తబడటంతో ముగించబడుతుంది, సంఘం ఎత్తబడటంతో ముగిస్తుంది. సో చివరి స్లైడ్, సో ఈరోజుకి చివరి స్లైడ్, ధర్మ నిర్దోషత్వ కాలాన్ని ప్రజలు అవిధేయతతో ముగింపు తీస్తే, మనస్సాక్షి కాలాన్ని దుష్టత్వంతో, మానవ పాలనా కాలాన్ని తిరుగుబాటుతో, వాగ్దాన కాలాన్ని సందేహంతో, ధర్మశాస్త్ర కాలాన్ని అతిక్రమంతో వారు ముగింపుకు తీసుకుని వస్తే, కృపాకాలపు ముగింపు ప్రజలు నిర్లక్ష్యంతో ఉండిపోవడం. ఎబ్రీ పత్రిక 2:3 మనకు తెలిసిన వచ్చి, ఇంత గొప్ప రక్షణను నిర్లక్ష్యం చేస్తే ఎలాగూ తప్పించుకుంటాం. సో కృపాకాలంలో మనుషులందరూ ఎక్కువ చేసే పని నిర్లక్ష్యం చేయటం. యేసు రక్షకుడు అని చాలామందికి తెలుసు, తెలుసా? మనకు తెలియదు అనుకుంటాం, ఎవరు చెప్పారో తెలుసు, యేసే రక్షకుడు అని చాలామంది తెలుసు, కానీ నిర్లక్ష్యం. ప్రార్థనకి వెళ్ళే వాళ్ళకి ఇలా ఉండాలని తెలుసు, కానీ నిర్లక్ష్యం. దేవుని వాక్యం వినే వారికి, రాసుకునే వారికి, చదివే వారికి, ఖచ్చితంగా నన్ను గురించి మాట చెప్పనండి, చెప్పేవారికి కూడా వారిని ఎందుకు మినహాయించాలి? నిర్లక్ష్యం. కృపాకాలంలో నిర్లక్ష్యం బహు ప్రమాదం. ఎందుకంటే ఇంత కృప ప్రభు మన మీద చూపిస్తే మనం నిర్లక్ష్యం చూపించవచ్చునా? పట్టి పట్టనట్టుగా ఉండొచ్చునా? ఆయనను ఏమంటాం, మనం శోధించవచ్చునా? రోమాపత్రిక 2:10 చెప్పబడినట్లుగా తృణీకరించవచ్చునా? ఆయన కృపను తృణీకరించవచ్చునా? నిర్లక్ష్యం బహు ప్రమాదం. దాన్ని విడిచిపెట్టి ప్రభు కృపను సమృద్ధిగా తీసుకొని కృతజ్ఞతతో ఆయన మన ఎడల చూపిన తన కృపకు కృతజ్ఞతతో జీవితకాలం ఆయన మనసు కలిగి ఆయనకు అనుకూలంగా ఆయనకు ఇష్టమైన భక్తితో ముందుకు సాగవలసిన వారమై ఉందాం. సో ఇంతటితో ఈ తరగతిని ముగిద్దాం. ప్రభు నిర్లక్ష్యాన్ని సంపూర్ణంగా విడిచిపెట్టి ప్రభు మనసును ఎరిగి ప్రభు హృదయానికి అనుకూలమైనటువంటి బిడ్డలుగా ఆయన రొమ్మును ఆనుకున్నటువంటి యోహాను వారి జీవించటకు మనందరికి సహాయం దయచేయను గాక. సో నెక్స్ట్ తరగతిలో 7వ కాలం రాజకాలం దాదాపు చెప్పుకొని ఒకే తరగతిలో ముగించే ప్రయత్నం చేస్తాం. అందరికీ ప్రత్యేకమైన వందనాలు. థ్యాంక్ యూ. ఓవర్ టు రాజేష్ బ్రదర్. స్తోత్రం 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 స్
ప్రేమించిన మా ప్రియాపరులకు రాజా, మీ పరిశుద్ధ పాదములకు వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. అయా ఈ ఉదయకాల సమయంలో ప్రభా మరి నాయన మేము నిర్దోషత్వ కాలం, మనస్సాక్షి కాలాల గురించి ప్రభా, మరి ఆరు కాలాల గురించి, కృపాకాలం గురించి మేము తెలుసుకొని ఉన్నాము నాయన. మా జీవితాల్లో ప్రభా మేము ఎలాగ జీవించాలి ప్రభా, ఏవి వేటిని ఎన్నుకోవాలి, ఏటిని మా మనసులో నుంచి తీసివేయాలో ప్రభా నాయన, మీ దాసుల ద్వారా మీరు హెచ్చరించిన విధానం కొరకు మీ స్తుతులు స్తోత్రాలు. మీరు అక్కడ సమయాల్లో ప్రభా మేము ఏ విధంగా ఉండాలి అని ప్రభా, అన్య జనాంగాలు ప్రభా అని ఏ విధమైన వ్యత్యాసాలతో మాట్లాడారు ప్రభా, అయా మీ సన్నిధానములో ఏ యొక్క గుడారాన్ని మేము కలిగి ఉండాలో ఆత్మీయమైనటువంటి విధంగా ప్రభా మరి నాయన దాసులు ప్రభా, మీ దాసుల ద్వారా మమ్మల్ని హెచ్చరించిన విధానం కొరకు మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. క్రైస్తవులమైన మేము మిమ్మల్ని పోలి నడుచుకున్నట్లు నాయన మేము ఏ విధంగా ఉండాలో, ఏవి మంచి ఏవి చెడు, వారు ఎంతగానో మరి క్రీస్తుకు దూరమైన జీవితాలు గడుపుచూ ఉన్నారు ప్రభా. అలా కాక నాయన ఆత్మీయమైనటువంటి సత్యాలు మీరేదైతే లేములు రాసి ఉంచారో ప్రభా, అది గ్రహించుకునే ఆత్మ మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉన్నా నాయన. ప్రతి ఉదయమును కూడా ప్రభా ఈ ప్లాట్ఫామ్ ద్వారా అనేకమైన విషయాలు మేము ఎలాగ సిద్ధపాటు కలిగి ఉండాలో మీరు అక్కడ కొరకు నాయన మా దైవ జనులు చెప్పుచున్న ప్రతి మాటను వినుటకు వినుబుద్ధిని మీరు కలగజేసినందుకు మీకు వేలాది స్థుతులు స్తోత్రాలు. గ్రహించి అన్వయించి మిమ్మల్ని పోలి నడుచుకోవాలి కనుక నాయన, అయా మీరు మాకు మీరు చేసి మాకు నేర్పించిన విధానాన్ని మేము అవలంబించాలి కనుక నాయన, నిత్యం మా జీవితాల్లో మేము అలాగ ఉండుట్లో నాయన వాక్యాలను మా హృదయాల్లో భద్రపరుచుకొని ఉన్నప్పుడే మేము ఏది మంచి ఏది చెడు గ్రహించగలదానాన్ని ప్రభా మా యొక్క దైవజనుల ద్వారా మీరు నేర్పించిన విధానం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను ఆయన. ప్రతి దినం కూడా మా దైవజనుల నిమిత్తం ప్రార్థిస్తూ నాయన, వారు బోధిస్తున్నప్పుడు నాయన ఆత్మ ద్వారా చెప్పుచున్న మాటలను అనేకుల్లో మీరు బలపరుస్తూ వస్తూ ఉన్న విధానం కొరకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము నాయన. ఈ ఉదయ కాలను మీరు ఇచ్చిన యొక్క వర్తమానాన్ని బట్టి మా ఈ దినమంతట్లో కూడా నాయన నెమరు వేసుకుంటూ జీవించే కృపను దయచేస్తున్నందుకు మీకు వేలాది కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మా కొరకై తిరిగి రానయున్న ఏ సతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని మీ సన్నిధానంలో పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. 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 ఆశీర్వాదం తీసుకోండి. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని సంధి సహవాసం సదాకాలం మనకు తోడుగా ఉండి దేవుని మనసును ఎరుగుటకు, దేవుని దృష్టికి సరి అయిన సరిపోయిన సంపూర్ణ భక్తి జీవితాన్ని కలిగి దేవునికి మహిమకరంగా అనేకులకు ఆశీర్వాదకరమైనటువంటి క్రైస్తవ జీవితం జీవించటకు సంపూర్ణంగా మనకి సహాయం దయచేయను గాక. ఆమేన్.